Hi friends, నా పేరు రామ్ ప్రసాద్ ఈ రోజు మనం నెక్స్ట్ మనీ లోని బ్యాంక్ డీటెయిల్స్ ప్లస్ విత్డ్రాల్ చేయడం ఎలా దాని గురించి అనేది వీడియో తయారు చేయడం జరుగుతుంది ప్లస్ మనం ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసినట్లయితే మనకు డీటెయిల్స్ వస్తాయి మనకు బ్యాంక్ డీటెయిల్స్ కి సంబంధించినవన్నీ చూస్ చేసుకొని క్లిక్ చేసినట్లయితే మనకు ఓపెన్ అయిపోద్ది టీము బ్యాంక్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి కదా దాంట్లో మనకు బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాం అన్నట్టు బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసినమాట మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ మనకు బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్ కోడ్ కొట్టి వెరిఫై కొడతాం తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాం అన్నట్టు ఓకే ఇలా మనకు బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి సేవ్ డీటెయిల్స్ ఉంది కదా సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఒకసారి సేవ్ డీటెయిల్స్ వెరిఫై యాప్స్ కోడ్ సార్ చెక్ చేసుకోమంటుంది ఓకే ఇక్కడ మనకు ఎస్బీఐ స్మాల్ లెటర్లో ఇచ్చేద్దాం వెరిఫై చేసుకున్న తర్వాత మనకు సేవ్ డీటెయిల్స్ అనేది ఆప్షన్ రాదు ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది ఓకే సెర్చ్ చూద్దాం సేవ్ డీటెయిల్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇది నీదేనా కాదని అడుగుతుంది ఓకే కంటిన్యూ చేసేస్తాం ఓకే సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినామంటే మనకు ఓపెన్ అయిపోద్ది ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్కి వెళ్ళి అప్లోడ్ అయ్యింది ఓకే మన యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది ఇక్కడ మనకు సేవ్ డీటెయిల్ అనే ఆప్షన్ లేదు ఓకే ఇక్కడ మనం విత్డ్రా చేద్దాం వాలెట్కి వెళ్ళి వాలెట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి విత్డ్రాల్ అయిపోద్ది వాలెట్లోనే మనకు విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మినిమం 1000 అయితే మినిమం 1000 కేబు ఉంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఓకే రెడీ మీద క్లిక్ చేసినట్టు మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ రెడీమ్లో మనకు 1000 అని 296 టైప్ చేస్తాను మినిమం 1000 అయితే మనం విత్డ్రా అవుతుంది అన్నట్టు ఓకే 1000 కొట్టి రెడీమ్ కొట్టినట్టు ఏమంటే మనకు ఇట్లా ఉంటుంది తర్వాత మనకు చూసుకుంటే మనం ఓకే 268 రూపాయలు పోయింది మనకు ఇక్కడ రెడీమ్ అని వచ్చింది కదా 1000 అని చూపెడుతుంది ఓకే దానికి సంబంధించి స్క్రీన్ షాటు ఓకే ఇది ఎప్పుడు అంటే మనకు నెక్స్ట్ డేనే అప్డేట్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే జై హింద్